ఉపాధి హామీ పథకంకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల కార్యాలయం వద్ద టీడీపీ నియోజకవర్గకరణ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భాగ్యం మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలు చేసిందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభినందిస్తూ పలు అవార్డులు వచ్చిందని అన్నారు. దీని మీద ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా జాతీయ స్థాయిలో ఈ ఎన్ఆర్జీఎస్ వర్క్ల్లో అనేక అవార్డులు తీసుకోవడం జరిగింది. అలాగే 4200 కోట్లతో 35 లక్షల మరుగుదొడ్లు కట్టించడం జరిగింది. ఈవేళ మరి ఈవేళ జరుగుతున్న తొంత అంతా కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందువల్లంటే 27 లక్షలతోటి ఎల్ఈడి దీపాలు మొత్తం విలేజ్లన్నింటిలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 24,000 సీసీ రోడ్లు, 24,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 16,000 గ్రావిల్ రోడ్లు, 16,000 కిలోమీటర్ల గ్రావిల్ రోడ్లు వేయడం జరిగింది. అలాగే 5,000 పంచాయతీ భవనాలు నిర్మించడం జరిగింది. 4,255 మరి అంగన్వాడీ కేంద్రాలు నిర్మించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే నీరు చెట్టులో 85 టీఎంసీలు 7 లక్షల ఎకరాలకి ఆయకట్టు ఉండే విధంగా మరి ఇక్కడ కార్యక్రమం